హాయ్ నమస్తే, వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవాని. ఈరోజు ఇడ్లీలు తెల్లగా మెత్తగా దూదుల్లాగా రావాలంటే ఇడ్లీ పిండి ఏ విధంగా రుబ్బుకోవాలో చెప్పబోతున్నాను. దీనికోసం ముందుగా 2 గ్లాసుల సాయమినపు గుళ్ళుని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతులను కూడా తీసుకోవాలి. మెంతులు వేయడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనము మినప్పప్పుని అలాగే మెంతుల్ని నానబెట్టుకోవాలి 8 అవర్స్. బాగా నానిన తర్వాత గ్రైండర్ నీట్గా కడుక్కొని మనము ఈ మినప్పప్పు అంతా అందులో వేసుకుని ఒక్కసారి తిప్పాలి. కొంచెం కూడా వాటర్ వేయకుండా మనము తిప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మినప్పప్పు మొత్తం బద్దంతా మెత్తగా అవుతుందండి. మనం ముందే వాటర్ వేస్తే మనకి బద్దల కింద ఉండిపోతుంది. ఈ విధంగా వాటర్ లేకుండా మనము ఒకసారి తిప్పుకుంటే ఈ విధంగా మనకి గార్లి పిండిలాగా తయారవుతుంది. ఇప్పుడు పిండి అంతటినీ మధ్యలోకి తీసుకువచ్చి మనము కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. ఎక్కువగా కాదు, జస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ గ్రైండర్ తిప్పుకోవాలి. 1 or 2 మినిట్స్ ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుతూ మనం తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నట్టయితే మనకి పిండి ఎక్కడా బద్దలు లేకుండా మొత్తం అంత మినప్పప్పు అంతా మొత్తం కరిగిపోతుందండి, బాగా నలుగుతుంది. ఇప్పుడు మనము ఈ ఒకసారి గ్రైండర్ ఆఫ్ చేసి దాంట్లో పిండి అంతటినీ మధ్యలోకి తీసుకొచ్చి కొంచెం ఎక్కువగానే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ని పోసిన తర్వాత మనము ఒకసారి అటు ఇటు తిప్పి లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ బాగా నలగనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం చూసినట్టయితే మనకి ఇడ్లీ పిండి బాగా నలుగుతుందండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చేతితో తిప్పుకుంటూ మనము ఇడ్లీ పిండిని రుబ్బుకోవాలి. మనము ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకుంటే పిండి జోరైపోతుందండి. సో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఈ పిండి నలిగేంత టైంలోని మనము లిడ్ క్లోజ్ చేసుకోవాలండి, లేదంటే మనకి పిండి గోడల మీదకి చిందేస్తుంది. అందువల్ల లిడ్ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారా, ఇప్పుడు మనకి పిండి చాలా చక్కగా నలిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. మనము ఒక గిన్నెలోనికి తీసుకుంటున్నప్పుడు కూడా మనం గ్రైండర్ని ఆన్లో ఉంచి ఇలా తిరుగుతూ ఉండగా తీసుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి పిండి బాగా ఉరుమవుతుంది. నేను ఇప్పుడు ఈ పిండి అంతా ఒక గిన్నెలోనికి తీసేసుకున్నాను. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. మరీ జోరైతే రవ్వ కలిపాక ఇంకా జోరుగా అయిపోతుంది. ఇప్పుడు మనం రవ్వ కలుపుదాం. రవ్వ అన్నది సన్నగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు సాయమినపు గుళ్ళుకి 8 గ్లాసుల రవ్వని యాడ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, 2 గ్లాసుల మినప గుళ్ళుకి 8 గ్లాసుల రవ్వని యాడ్ చేసుకోవాలి. బాగా ఉరుమైతే 10 గ్లాసులు రవ్వ అయినా చాలు. 1 కి 4 చొప్పున మనం రవ్వని యాడ్ చేసుకోవాలి. రవ్వని 2-3 టైమ్స్ కడిగిన తర్వాత మనము ఈ విధంగా వాటర్ లేకుండా నొక్కుంటూ పిండిలోనికి వేసుకోవాలి. ఇప్పుడు మనము రవ్వ పిండి ఎక్కడ ఉండలు లేకుండా గడ్డలు లేకుండా చక్కగా చేతితో కలిపేసుకోవాలి. రవ్వని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనము ఒక్కరోజు ఇంత పిండిని కన్స్యూమ్ చేయలేం కదండి. సో ఒక చిన్న గిన్నెలోనికి మనకు అవసరమైనంత పిండిని తీసుకుని ఓవర్ నైట్ బయట పెట్టుకోవాలి. ఇలా బయట పెట్టడం వల్ల పిండి బాగా పులిచి నెక్స్ట్ డే ఇడ్లీలు చక్కగా వస్తాయి. ఓవర్ నైట్ బయట పెట్టిన తర్వాత పిండి ఈ విధంగా పులుస్తుంది. ఇప్పుడు మనకి రుచికి తగినంత ఉప్పు కలుపుకుని మనము ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీ పిండి చూసుకోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడు అయితేనే మనకి ఇడ్లీలు చక్కగా వస్తాయి. ఇప్పుడు మనము ఇడ్లీలు ఏ విధంగా వేయాలో చూద్దాం. ఈ విధంగా గరిటతో కొంచెం కొంచెం పిండిని తీసుకుని ఇడ్లీ రేకల్లో వేసుకోవాలి. మనము తక్కువగా వేసుకున్నా సరే పిండి ఉడికేసరికి ఇడ్లీలు అందంగా పువ్వుల్లా పైకి వస్తాయండి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము రేకుల్ని ఒక ఆర్డర్లో పెట్టాలి. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ని వేసుకోవాలి. చూడండి, మీకు ఒక చిన్న టిప్, ఇడ్లీలు వేసుకున్నప్పుడు ఆ చిల్లులు ఉన్నాయి కదా 3 హోల్స్ని ఇడ్లీకి మీదకి వచ్చేలాగా పెట్టుకోవాలి. అలా రావడం వల్ల ఆవిరి బాగా పడుతుందంటండి ఇడ్లీలకి, నాకు మా అత్తయ్య గారు చెప్పారు. సో ఈ విధంగా పెట్టుకుని స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా ఇడ్లీలు తయారవుతాయండి. ఇప్పుడు స్లోగా ఒక గరిటెతో ఇడ్లీలని తీసుకుని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే
అంతే మన దూదులు లాంటి ఇడ్లీలు తయారైపోతాయండి. ఇప్పుడు ఈ ఇడ్లీలకి మనము పల్లీల చట్నీ కానీ లేదా ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకుని వేడి వేడి ఇడ్లీలో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి.